అండి, వెల్కమ్ టు చార్వీ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. లలిత జ్యువెలరీ, లలిత జ్యువెలరీ షాప్. మార్నింగ్ టిఫిన్ తినేసి ఇంకా వెళ్ళి చూద్దామని ఇంకా ఆటోలో స్టార్ట్ అయ్యాము. ఎక్స్ట్రా మర్జీ కూడా వెళ్ళాము. ఆల్రెడీ ఇక్కడ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ కూడా జరుగుతుంది. ఇక్కడ ముందు వెళ్తూ ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్ళాము. ఈసారి అయితే చాలా కలెక్షన్ ఉంది. ఈరోజు మండే కదా, ఫ్రైడే వాళ్ళు చేంజ్ చేస్తారు మొత్తం. చాలా ఎక్కువ పెట్టారు. కొత్త కొత్త మోడల్స్ కూడా చాలా యాడ్ చేశారు. అలా కొంచెం చేంజ్ కూడా చేశారు. డైమండ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది కాబట్టి ఇంకా కొంచెం ఫస్ట్ ఫ్లోర్ అది కూడా చేంజ్ చేశారు. ఎంట్రన్స్లో వెళ్ళగానే ఇలా లక్ష్మీదేవి మంచి అలంకరించి పెట్టారు. ఇక సరే ఇంకా చూద్దాము. నాకేం పెద్ద ఏం కాదు, ఒక 2 గ్రామ్స్లో ఏవైనా చిన్న ఇయర్ రింగ్స్ డైలీ వేర్ పెట్టుకోవడానికి తీసుకుందామని మేము వెళ్ళాము. ఇంకా డైరెక్ట్గా మేము కిందేమీ చూడకుండా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాము. ఇక అక్కడైతే ఇంకా కలెక్షన్ అంతా, న్యూ కలెక్షన్ అంతా కూడా చాలా వరకు బాగా పెట్టారు. ఇదంతా హారాలు, హారాలన్నీ పెడతారు ఇక్కడ. అలాగే వడ్డానాలు, హారాలు, ఇక అన్ని మోడల్స్ ఇక్కడే ఉంటాయి. కేరళ మోడల్స్, అలాగే టెంపుల్ జ్యువెలరీ, నార్మల్ అన్నీ కూడా ఇక్కడ పెడతారు. ఇవన్నీ న్యూ కలెక్షనే. మొన్న వెళ్ళినవి, ఇప్పుడు వెళ్ళినవి మొత్తం న్యూ కలెక్షన్స్. ఇవి స్టోన్స్ ఉన్నవి, ఇవి చాలా బాగున్నాయి. 77 గ్రామ్స్ అవి చూసాము. ఇవన్నీ కూడా చోకర్స్. ఇవి కూడా చిన్నవి ఉన్నవి, అలాగే పెద్దవి ఉన్నవి, ఇంకా లైట్ వెయిట్ అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా అన్నీ ఆహారాలే. మీకు కలెక్షన్ చూపిస్తున్నాను నేను ఫస్ట్. ఇక వెళ్ళాము ఇయర్ రింగ్స్ తీసుకుందామని. నేను 2 గ్రామ్స్లో చిన్నవి చూపించమన్నాను. చాలా వరకు చూసాము. ఏంటంటే లలితాలో అంత అలా ఎక్కువైతే డిజైన్స్ ఏమి ఉండవు, నార్మల్గానే ఉంటాయి. కానీ వ్యాట్ తక్కువగా ఉంటుంది కాబట్టి వెంటనే క్యాష్ ఇచ్చి కొనుక్కునే ఫలం అయితే ఇలా లలితాలో అయితే బెటర్గా ఉంటుంది. అన్నీ చూసాము. పెద్ద పెద్దగా అవన్నీ నాకు ఇవన్నీ నచ్చవు. సింపుల్గా చిన్నగా ఉండాలి. ఇయర్ రింగ్స్ చూసాము. అన్నీ 3 గ్రామ్స్ ఏబో ఉన్నాయి. చాలా వరకు 3 గ్రామ్స్ ఏబో. 2 గ్రామ్స్కి అసలు చాలా తక్కువ ఉన్నాయి. రెండో మూడో 2 గ్రామ్స్లు ఉన్నాయి అంతే. ఇంకా మిగిలినవన్నీ 3 గ్రామ్స్ ఏబోనే ఉన్నాయి. చాలా చూసాను. ఇవన్నీ దుద్దులన్నీ పెద్ద పెద్దగా, ఇవన్నీ మనకి సెట్ కావు. కానీ చాలా వరకు చూశాను. ఇక ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అంతా కూడా వీడియో తీసి చూపిద్దామనుకున్నా. ఒకటి 8 గ్రామ్స్ ఉంది అలాగా. కానీ పిల్లలతో వెళ్తే అవేమి అవ్వవు అసలు. ఇవి కూడా 3 గ్రామ్స్ అబ్బోనే. ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి, కానీ ఇవి కూడా నాకు నచ్చినాయి. కొంచెము చిన్న చిన్న పార్టీస్కి అలా పెట్టుకోవడం బాగుంటాయి. ఇవి 3.5 ఉన్నాయి. 4కి దగ్గరగా ఉన్నాయి. చిన్న బుట్ట వచ్చి ఉన్న ఇయర్ రింగ్స్. సరే పోనీ, ఫ్యాన్సీలో కూడా కొన్ని చూద్దాము అనుకున్నా. ఇయర్ రింగ్స్ నచ్చినాయి కానీ నాకు. ఇవి కూడా 3 గ్రామ్స్ త్రీ గ్రామ్స్ ఎబోనే ఉన్నాయి. ఇవి కూడా బాగున్నాయి. కానీ డైలీ వేర్కి ఇవి అంత బాగా అనిపించింది. మళ్ళా ఇవి కూడా తీసాను పక్కకి. ఓకే, లాస్ట్లో నచ్చితే చూద్దామని. ఇక నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. చూద్దాం ఇంకా లోపల ఇంకేముంటాయో అని. నెత్తికి చాలా నెత్తికాను. అన్నీ 3 గ్రామ్స్ అబ్బో, 4, 5 అలానే ఉన్నాయి. సరే, ఇక నేనైతే లాస్ట్కి అయితే ఇంకా 4 సెట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. లాస్ట్లో అసలు ఏది నచ్చితే అది చూద్దాము. ఏది తీసుకుంటే అది తీసుకుందాం అన్నట్టుగా ఇంకా చాలా వరకు చూశాను.
లాస్ట్కైతే ఇవి సెలెక్ట్ చేసుకున్నాను నేను. అదొక పేరు, ఇలాగే ఇదొకటి, అండ్ ఇది, అండ్ ఇది ఇదొకటి సెలెక్ట్ చేసుకున్నా. ఇక నెక్స్ట్ ఈ ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ అన్నాను కదా, ఇవి సెలెక్ట్ చేసుకున్నా. ఇక ఇందులో మీకు ఈ 5లో ఏది నచ్చిందో మీరు కామెంట్ చేయండి, అలాగే నేను ఏం తీసుకున్నాను అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఇవైతే డిస్ప్లేలో ఉన్న మొత్తం ఇయర్ రింగ్స్ అవన్నీ ఫ్యాన్సీ ఉన్నాయి. ఎక్కువ అయితే అన్ని మోడల్స్ అన్నీ బాగున్నాయి. ఓన్లీ గోల్డ్ తీసుకోవాలనుకుంటే మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా చోకర్ మోడల్స్ ఇవి, ఈ టెంపుల్ జ్యువెలరీ, ఇంక ఇవన్నీ అన్నమాట. హెవీగా ఉన్నాయి చాలా, హెవీ హెవీ మోడల్స్ ఇవి. ఇవేమో చైన్స్, మంచి కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఇదైతే ఖజానాలో తీసాను. ఇంకా నేను లలిత జ్యువెలరీలో ఈ సెలెక్ట్ చేసిన ఈ 5 వాటిలో ఏం తీసుకున్నాను అన్నది నెక్స్ట్ వీడియోలో నాకు ఎంత పడింది, వ్యాట్ ఎంత పడింది అన్నది అన్నీ చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.